అందరికీ నమస్కారం. నేను పిన్నం రవికుమార్. మాట్లాడడం అనేది ఒక కళ, అది అందరికీ అందేటటువంటి కళ కాదు, కానీ ప్రాక్టీస్ మీద మాత్రం ఖచ్చితంగా సాధించవచ్చు. ఎందుకంటున్నానంటే, మనము 10 మందిలో మాట్లాడడం అనేటువంటిది చేయగలుగుతామా అంటే అందరికి కూడా అది ఒక సంశయమే. ఎందుకంటే ఇది ఒక స్టేజ్ ఫియర్ లాంటిది. అందరి ముందులా కాకుండా కనీసం మన అనుకున్నటువంటి 4 మందిలైనా మాట్లాడగలుగుతామా అంటే అదొక అవకాశంగా తీసుకోవచ్చు. కానీ అదే 100 మంది కానీ 1000 మంది కానీ ఉన్నటువంటి సభలో లేదా పబ్లిక్ స్పీకింగ్లో ఎఫెక్టివ్గా మాట్లాడడం అనేటువంటిది ఎలా అంటే మాత్రం దీనికి తప్పనిసరిగా కొన్ని టిప్స్ అనేవి పాటించాల్సిన అవసరం అనేది ఉంటూ ఉంటుంది. ఎందుకంటే ఒక్కసారి మనము మాట్లాడినటువంటి మాటను వాపస్ తీసుకోవడం అనేది చాలా కష్టం. పెదవి దాటిన మాట వెనుకకు రాదు. అందుకే మాట్లాడేటప్పుడు ఆచి తూచి మాట్లాడాల్సినటువంటి అవసరం అనేది ఎంతైనా ఉంది. అందుకే చెప్తూ ఉంటారు పెద్దలు, మాటే మంత్రం అంటూ ఉంటారు. నిజంగా మాట అనేది ఎంత మధురమైనటువంటిదంటే మనము మాట్లాడుతూనే ఎదుటి వ్యక్తిని అట్రాక్ట్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. అంతేకాదు మన ఐ కాంటాక్ట్ ద్వారా మనం వారికి ఆప్తులము అనేటువంటి విషయాన్ని చెప్పకనే చెప్పగలుగుతాం. అందుకే చూడండి, చిరునవ్వుతో ఎప్పుడైనా సరే ఆస్వాదించే ప్రయత్నం చేయాలి ఏ విషయాన్నైనా సరే. ఇప్పుడు చూడండి, మనము ఒక కొత్త వ్యక్తిని మనం పరిచయం చేసుకుంటున్నటువంటి సందర్భంలో ఎప్పుడు కూడా ర్యాష్గా ప్రవర్తించే ప్రయత్నం చేయదు. ఫస్ట్ పరిచయం అనేటువంటిది ఎప్పటికీ జీవితాంతం వారికి గుర్తుండిపోయే అవకాశం కూడా ఉంది. అందుకే మనం ఏ విధంగా వాళ్లకు పరిచయం అవుతూ ఉన్నామో అది లైఫ్ లాంగ్ కొనసాగుతుంటుంది. ఎందుకంటే మీ మీద ఒక ముద్ర అనేటువంటిది పడుతూ ఉంటుంది. మనకి ఎన్ని సమస్యలైనా ఉండనిగాక పెదవులపై ఒక చిన్న చిరు దరహాసం అనేది తునికిసలాడుతూ ఉండాలంటాను నేను. అలా నవ్వగలిగినప్పుడు మనలో ఉన్నటువంటి రుగ్మతలన్నీ కూడా పోవడానికి అవకాశం అనేది ఉంది. అందుకే చూడండి, ప్రతి ఒక్కరితో కూడా ఎవ్వరూ మనకు శత్రువులు కాదు. అందరినీ కూడా మనం మిత్రులుగా మలుచుకునే ప్రయత్నం చేయవచ్చు, కేవలం మన యొక్క మాట తీరును బట్టి. అందుకే మాటే మంత్రము అని చెప్పేసి పదే పదే చెప్తూ ఉంటారు పెద్దలు. అందుకే ఈ మాటను ఇంప్రూవ్ చేసుకోవడానికి అనేక రకాలైనటువంటి అంశాలతో కూడినటువంటి టిప్స్ అనేవి, మోటివేషన్స్కి సంబంధించినటువంటి కొటేషన్సే కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా మనము సెట్ చేయడానికి అవకాశం అనేది ఉంది. అందరూ కూడా తలుచుకుంటే ఏదైనా సరే చేయగలుగుతారు. అందుకే ఆత్మవిశ్వాసం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. మనల్ని మనం నమ్ముకోవాలి, ఎవరిని నమ్ముకోవాల్సిన అవసరం లేదు. మనల్ని మనం నమ్ముకుంటే మనం ఎంత దూరమైనా సరే వెళ్ళడానికి అవకాశం లేదు ఉంటుంది. అందరూ కూడా దీన్ని గమనించండి. ఎందుకంటే చిన్నతనం నుంచి కూడా మనం చూస్తూ ఉంటాము, ఒక భయం అనేది మనలో ఆవహించింది. ఫస్ట్ దాన్ని మనము తొలగించుకునే ప్రయత్నం చేయాలి. అందుకే చూడండి, ఇక్కడ ఒక చిన్న యాక్రోనిం చెప్తాను, యాంట్. ఎప్పుడైనా సరే మనకు వచ్చినటువంటి నెగటివ్ థాట్స్ని తొలగించుకునే ప్రయత్నం అనేది చేయాలి ఎనీబడి. ఎందుకంటే చేయమని మనం ఏ విధంగా అయితే నడవగలుగుతూ ఉంటామో అలాగే మనలోకి మనసులోకి వచ్చినటువంటి నెగటివ్ థాట్స్ను కూడా, ఎనీ నెగటివ్ థాట్స్ అన్నిటిని కూడా తొలగించే ప్రయత్నం చేయండి. అప్పుడు నీకు ధైర్యం అనేది ఆటోమేటిక్గా వస్తుంది. నర్వస్గా ఫీల్ అయ్యమనుకోండి, మాట్లాడేటువంటి మాట కూడా కనుమరుగైపోతూ ఉంటుంది, డ్యామేజ్ అయ్యే అవకాశం అనేది ఉంది. అనర్గళంగా మనము ఎన్ని గంటలైనా మాట్లాడగలుగుతాము అనేటువంటి శక్తిని మనము సంపాదించుకోవడానికి ఈ ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ కోర్స్ అనేటువంటి దాన్ని కూడా ఖచ్చితంగా చేసుకోవాలి, నేర్చుకోవాల్సిన అవసరం అనేది కూడా ఉంది. అందుకే ఈ రోజున నేను మీ ముందుకి ఒక ఎమినెంట్ స్పీకర్గా రాబోతూ ఉన్నాను. మీకు ఎవరికి ఎటువంటి సందేహాలు ఉన్నా సరే నివృత్తి చేయడానికి నేను మీ ముందుంటాను. అందరూ కూడా గమనించాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. జై హింద్.